वेलकम टू माय चैनल प्रॉफिट टाइम तेलुगु स्टॉक मल्टीपल टाइम पेरिगिते अदी मल्टी बैगर अदे एकंगा संवत्सर कालंलो 6000% रिटर्न्स नी जनरेट चेसी अंदरिनी आश्चर्यंलो मुंचिंदी ओ स्टॉक तनकु एदुरु लेदनी आकाशमे हद्दुगा दूसुकुपोतू मोनोपोलीगा निलिचिंदी अदे ईकेआई एनर्जी सर्विसेस 9 నెలల క్రితం ఇన్వెస్ట్ చేసిన 1 లక్ష నేడు 60 లక్షల సంపదను దాటిపోయింది. సరిగ్గా 10 నెలల క్రితం మన టెలిగ్రామ్ గ్రూప్ ప్రాఫిట్ టైం తెలుగులో ఈ స్టాక్ 141 రూపాయి వద్ద రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు 9500 పైన ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ మారుతి షేర్ని గుర్తు చేసింది. ఇంతలా పెరగడానికి ఈ స్టాక్లో ఏముంది, ఈ కంపెనీ ఏం పని చేస్తుంది చూద్దాం రండి. వాతావరణ మార్పు, కార్బన్ క్రెడిట్, సుస్థిరమైన పరిష్కరణల రంగంలో ప్రముఖ బ్రాండ్ వ్యాపారాలు మరియు సంస్థలకు వాతావరణ ఆకాంక్షను సాధించడంలో సహాయపడటానికి కంపెనీ ఎంతగానో కృషి చేసింది, చేస్తోంది కూడా. తక్కువ కార్బన్ వాతావరణాన్ని తట్టుకోగల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునరావాసం కల్పించడం, అన్ని సుస్థిర సమస్యలలో దాదాపు 10 సంవత్సరాలుగా కంపెనీ క్లయింట్ల కోసం సత్వర సమర్థవంతమైన అధికారిత సేవలను సుస్థిరంగా అందిస్తోంది ఈకేఐ సంస్థ. కార్బన్ క్రెడిట్, ఆస్తి నిర్వహణ, కార్బన్ ఫుట్ ప్రింట్ మేనేజ్మెంట్, సుస్థిరమైన ఆడిట్ విధానం, నియంత్రిత్వమైన నాణ్యత, శిక్షణ, కార్బన్ న్యూట్రాలిటీ, నెట్ జీరో యాంబినేషన్, క్లైమేట్ పాజిటివ్ ఇనిషియేటివ్ల వంటి సరికొత్త కాన్సెప్ట్ అయిన ఈ డొమైన్లోని అంశాలను కంపెనీ టచ్ చేసింది. కార్బన్ ఆఫ్ సెట్టింగ్స్, కాలక్రమేణా వాతావరణ మార్పులపై చర్య తీసుకోవడానికి పలు సంస్థలపై వాటాదారుల ఒత్తిడి పెరుగుతోంది. కార్బన్ మార్పు ప్రభావాలను ఎదుర్కోవడానికి, ఉష్ణోగ్రత పెరుగుదలను తిప్పికొట్టడానికి ప్రభుత్వానికి చర్య సరిపోదని విస్తృతంగా గుర్తించబడిన వాస్తవం. అందువల్ల సిడిఎం, ఇతర ప్రాంతీయ ఈటిఎస్ మరియు కార్బన్ ట్యాక్స్ మెకానిజం వంటి సమ్మిత మెకానిజంతో పాటు గ్లోబల్ వార్మింగ్ మరియు క్లైమేట్ చేంజ్తో పాటు గ్లోబల్ వార్మింగ్ ఫైట్ దోహదపడే స్పష్టమైన ప్రచారాలను సృష్టించేందుకు కార్పొరేట్ వస్తువులుగా తమ బాధ్యత తీసుకున్నారు. వాతావరణ మార్పు స్థిరత్వం సెట్ ఆఫ్ సరఫరాకు అనుగుణంగా కొత్త ఆర్మ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇది ఉత్పత్తులు మరియు సేవల కోసం కొత్త మార్కెట్లకు ప్రోత్సాహకాలను తెరవడంలో బ్రాండ్ గుర్తింపును విస్తరించడంలో ప్రపంచ విస్తరణను ప్రారంభించడంలో సహాయపడుతుంది. డిసెంబర్లో ఇండోర్కు చెందిన గ్రీన్ కన్సల్టెన్సీ ఆయిల్ మేజర్ రాయల్ డచ్ షెల్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తుందని నివేదికలు తెలిపాయి. ఈ జాయింట్ వెంచర్ కింద చమురు సంస్థ భారతదేశంలోని పరిశ్రమలకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలను అందించడానికి 5 సంవత్సరాల కాలంలో 1.6 బిలియన్ల పెట్టుబడి పెట్టనుంది. ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ యొక్క స్టాక్లో అసాధారణ పెరుగుదల సంస్థ యొక్క ఆర్థిక పనితీరుకు అద్దం పడుతోంది. మార్చి 2018 నుంచి కంపెనీ వరుస లాభాలను ఆర్జిస్తోంది. 2018 ఆర్థిక సంవత్సరంలో 0.27 కోట్లు, మార్చి 2019 ఆర్థిక సంవత్సరంలో 0.68 కోట్ల నుంచి 6.99 కోట్లకు పెరిగి తన సత్తా చాటింది. అక్కడి నుంచి ఏకంగా 2020లో 19.77 కోట్లకు పెరిగాయి. ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్, కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్, క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్, ఎక్సలెన్సీ అడ్వైజరీ అండ్ ట్రైనింగ్ సర్వీసెస్ మరియు ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్లో నిమగ్నమైంది. డిసెంబర్ 12, 2021 ఎంకింగ్ ఇంటర్నేషనల్ ఫిజో ఇన్ దుబాయ్ ఫ్రీ జోన్ పేరుతో అప్షోర్ పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ఒక ప్రకటన ద్వారా కంపెనీ తెలిపింది. ఈ చర్యతో ప్రపంచ కార్బన్ మార్కెట్లో ఉనికిని విస్తరించడానికి
మరియు వ్యాపార అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి ఉద్దేశించబడింది. ఇన్వెస్టర్లు ఎవ్రీ మంత్ డెలివరీలో స్టాక్స్ పెంచుకున్న విధానం ఇక్కడ గమనించవచ్చు. ఎవ్రీ మంత్ డెలివరీ ఎంత శాతం పెరిగిందో చూస్తే ఆశ్చర్యపోవలసిందే. 2018 నుంచి బ్యాలెన్స్ షీట్ గమనించినట్లయితే 2021లో అతిపెద్ద గ్రోత్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రమోటర్ హోల్డింగ్స్ 73.47%, పబ్లిక్ హోల్డింగ్స్ 26.53%, ఎఫ్ఐఐ అండ్ ఎఫ్పిఐ 5.36%గా ఉంది. అందులో డిఐ వాటా కూడా 6.27%ని ఇక్కడ మనం గమనించవచ్చు. నాన్ ఇన్స్టిట్యూషనల్ కోట 14.91%గా ఉంటూ అదరగొట్టిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో కంపెనీ మరిన్ని సంస్కరణల పేరుతో మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. అదే జరిగితే ఈ స్టాక్లో 15,000 నుంచి 20,000 మార్కుని గమనించగలం. మరో సూపర్ డూపర్ స్టాక్ గురించి నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.